హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఒక సింపుల్ అండ్ హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ గురించి తెలుసుకుందాము. అదేంటంటే తోటకూరతో ఫ్రైడ్ రైస్ అండి. మీరు ఎప్పుడు తిని ఉండరు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి, పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి అర టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇందులోకి ఇక్కడ చూపించిన విధంగా 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 4 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసి దోరగా వేయించుకోవాలండి. ఈ దినుసుల్ని మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి, చక్కగా వేగుతాయి. దినుసులన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి 10 లేదా 12 ఎండుమిర్చిని మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకొని వేయించుకోండి. ముందుగానే ఎండుమిర్చి వేసేసారంటే మాడిపోతాయి, కాబట్టి చివరిలో వేసుకోండి. ఇక్కడైతే దినుసులు, ఎండుమిర్చి బాగా వేగాయి కదా, వీటిని పక్కన ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఈలోపు పోపు వేసుకుందాము. అందుకోసం ఇదే కడాయిని స్టవ్ మీద పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్లోకి ముందుగా పల్లీలు అలాగే 1-10 జీడిపప్పు పలుకులు వేసుకోండి, మీ ఇష్టాన్ని బట్టి. వీటిని బాగా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. వీటిని చివరిలో యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడైతే ఇదే ఆయిల్లోకి కట్ చేసిన 1 క్యారెట్ని వేసుకోవాలి. వీళ్ళని అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా అయితేనే అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది. అలాగే 1-2 పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. కొద్దిగా ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసుకొని, 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని బాగా వేయించుకోండి. ఈ కూరగాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇందులోకి 1 కప్పు తోటకూరని వేసుకోవాలి. సన్నగా తరిగి వేసుకోండి. నేనైతే 3 కట్టల తోటకూరని తీసుకున్నానండి. ఈ విధంగా 1 పెద్ద కప్పుకి వచ్చిందనమాట. మనం ఎంత ఆకుకూర తీసుకున్నప్పటికీ కూడా అది ఉడికేసరికి చాలా తక్కువ అయిపోతుందన్నమాట. ఇదైతే 2 పిల్లలకి సరిపోతుందండి, అంటే 2 లంచ్ బాక్స్లోకి సరిపోతుందన్నమాట నేను చేసే రెసిపీ అనేది. ఈ తోటకూరని వేసిన తర్వాత వెంటనే ఇందులోకి కొంచెం, అంటే 1/4 పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 10 నుంచి 12 నిమిషాల పాటు ఉడికించారంటే తోటకూర బాగా ఉడికిపోతుంది. ఈలోపు మనం ముందుగా వేయించుకున్న దినుసులు చల్లారిపోయి ఉంటాయి కదా, వాటిని మిక్సీ జార్లో వేసుకొని వీటితో పాటుగా తగినంత ఉప్పు అలాగే వెల్లుల్లి రెబ్బలు 4 లేదా 5 వేసి గ్రైండ్ చేసుకోండి. కచ్చపచ్చగా, అంటే కోర్స్గా సరిపోతుందండి. 10-12 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే తోటకూర చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి అన్నం వేసుకోవాలి. పొడి పొడిగా ఉడికించుకుంటే ఇలా రైస్ రెసిపీస్లలోకి చాలా బాగుంటుందన్నమాట. అన్నం వేసుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పొడిని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఈ పొడి మిగిలినట్లయితే ఏం పర్లేదండి, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని ఇప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. నాకైతే 2 టేబుల్ స్పూన్ వరకు మిగిలింది. ఈ పొడి వేసుకున్న తర్వాత అన్నానికి తగ్గట్టుగా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో 3 లేదా 4 నిమిషాల పాటు కుక్ చేశారంటే ఈ ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పట్టేసి తోటకూర ఫ్రై రైస్ రెడీ అయిపోతుంది. లో ఫ్లేమ్లో 3 లేదా 4 నిమిషాల పాటు కుక్ చేసిన తర్వాత మూత తీసి చూద్దాము. వేడి వేడిగా మంచి ఫ్లేవర్తో తోటకూర రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నటువంటి పల్లీలు, జీడిపప్పు పలుకుల్ని వేసేసి ఒకసారి కలుపుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోండి. చాలా బాగుంటుందండి. ఎటువంటి కాంబినేషన్ లేకుండా కూడా చాలా బాగుంటుంది. లేదంటే సింపుల్గా పెరుగుతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. కంపల్సరీగా ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది టేస్ట్ అనేది. మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఇందులోకి మీరు పల్లీలు లేదా జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలనుకుంటే నేను చూపించిన పద్ధతిలో చివరిగా వేసుకోండి, అప్పుడే అవి క్రంచీగా అక్కడక్కడ తగులుతే చాలా బాగుంటాయి. ముందుగా పోపులోనే వేసేసారంటే తోటకూర ఉడికేలోపు ఈ పల్లీలు, జీడిపప్పు పలుకులు సాఫ్ట్గా అయిపోయి అంత బాగుంటుంది అనమాట. సో నేను చూపించిన టిప్స్తో ఈ తోటకూర ఫ్రైడ్ రైస్ని ఒకసారి అయితే ట్రై చేయండి. ఎంతో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.